ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన అక్రమ మైనింగ్ వార్తలకు స్పందించారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మాచవరం మండలంలోని చెన్నై పల్లెంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిసిన వెంటనే మైనింగ్ అధికారులతో ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ వ్యాపారం చేస్తున్న వారు ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అయినా వదిలే ప్రసక్తే లేదని, వారిని అదుపులోకి తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని, ఇకపై అక్రమ మైనింగ్ వ్యాపారం జరగకుండా చర్యలు తీసుకోవాలని మైనింగ్ అధికారులకు తెలిపారు. గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి అవినీతి గాని అక్రమం గాని చేయకూడదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు తీయకూడదని విజ్ఞప్తి చేశారు. ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది, చెన్నై పాలెం మాచవరం మండలంలో ఫారెస్ట్ ఏరియాలో అక్రమ మైనింగ్ జరుగుతుందని తెలిసిన వెంటనే మైనింగ్ అధికారులు డీడీ ఏడీ అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. సైట్ని ఇన్స్పెక్ట్ చేయండి, ఎక్కడన్నా ఇల్లీగల్ మైనింగ్ జరిగితే అది చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అది మన పార్టీ మా పార్టీ వాళ్ళైనా సరే, కఠినంగా చర్యలు చేపట్టండి, క్రిమినల్ కేసులు బుక్ చేయండి, అవసరమైతే మైనింగ్ కూడా మరి పెనాల్టీ ఏమని చెప్పడం జరిగింది. ఒకటే చెప్తున్నాను గురజాల ప్రజలకి, ప్రాంత వాసులకి, ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యక్రమాలు అక్రమాలు గురజాలు ఉపేక్షించేది లేదు. పాప తెలుగుదేశం నాయకులు నా మీద ఏదో బురద జల్లాలనుకుంటే ఆ బురద వడమొహానికి పూసుకున్న వాళ్ళు అవుతారు. 2014 నుంచి 19 వరకు ఎటువంటి అక్రమాలు జరిగినాయి అందరికీ తెలుసు. అక్రమ మైనింగ్, ప్యాకాట క్లబ్బులు, గంజాయి అమ్ముకోవటం, అక్రమ మద్యం చేయటం, లైంగిక దాడులు అందరు చూశారు. ఈ రోజున మేము ఎలా ఒక్కొక్కటి సాఫీ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాము. ఉన్నాయి చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు, ఉన్నాయి, అవి కూడా ఉపేక్షించేది లేదు. ఎవరైనా సరే ఒకటే చెప్తున్నా, ఎవరైనా మైనింగ్ చేసుకోవాలంటే మైనింగ్ పర్మిషన్ ఉండాలి, రాయల్టీ కట్టాలి. అలా లేకపోతే మటుకు మైనింగ్ అలౌ చేసేది లేదు వాళ్ళు ఎవరైనా సరే. అందుకే అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను, చర్యలు చేపట్టమన్నాను. బహుశా ఒకటి రెండు రోజుల్లో అక్కడ ఏమన్నా అక్రమాలు జరిగితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అలా కాకుండా వాళ్ళకి చట్టబద్ధంగా పర్మిషన్ ఉంటే చట్టపరంగా ఏం చేయాలి